తెలంగాణ రాష్ట్రానికి చెందిన లాయర్, హిందూ వ్యతిరేకవాది కదిరి కృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో అతని ఇంటికెళ్లి కొట్టడానికి తాము సిద్ధమని నెల్లూరు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం రాజేంద్రనగర్లోని మహాలక్ష్మి ఆలయం వద్ద కదిరి కృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం యశ్వంత్ సింగ్ ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిపై కదిరి కృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వెంటనే అతన్ని పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కీపూడి బాబు, కార్తిక్, నాగేంద్ర, డి చెంగయ్య, సుమన్, పెన్సలయ్య, కుమార్, ఏ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు యశ్వంత్ సింగ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ రోజు నెల్లూరు నగరంలో కోటమిట్ట మహాలక్ష్మి గుడి ప్రాంతంలో ఎవరైతే మన భారతదేశ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణకు సంబంధించిన ఒక లాయర్ కదిరి కృష్ణ. ఈ కదిరి కృష్ణ గత 2 నెలల క్రితం ఒక ఫంక్షన్ హాల్లో సుప్రభాతం, ఏదైతే తెల్లవారుజామున ఉదయం ప్రతి హిందువు కూడా సుప్రభాతం పాటతో స్టార్ట్ అవుతాడు. సుప్రభాతం అంటే భారతదేశంలో హిందువులందరూ కూడా ఒక మంచి విశేషం. ఎక్కడైనా పోవాలన్నా, గుడికెళ్లే ముందైనా, ఏ మంచి కార్యక్రమం అయినా సరే, వెంకటేశ్వర గుడికి కొండకెళ్ళినా సరే, ఉదయం పొద్దునే పెట్టే పాట సుప్రభాతం. ఈ సుప్రభాతం పాటని ఒక లాయర్, ఎవరైతే కదిరి కృష్ణ అనే అతను, సుప్రభాతం పాటని చాలా వ్యంగ్యంగా సుభమాదతతో దితతో అని ఏదో వ్యంగ్యంగా మాట్లాడి, అసలు దేవుడున్నాడా, దేవుడు పనుగా ఉన్నాడా, లేపితే లేస్తాడా, ఏమైనా బామర్దే, అతను దేవుడా అని అనుచిత వాక్యాలు చేసిన కదిరి కృష్ణని భారతదేశంలో హిందువులందరూ కూడా అతని మీద ప్రతి స్టేషన్ లో కూడా కంప్లైంట్ పెట్టి అరెస్ట్ చేయాలని హిందూ సమాజం తర్వాత డిమాండ్ చేస్తున్నాం. అలాగే నెల్లూరు నగరంలో భారతీయ జనతా పార్టీ ఎవరైనా సరే హిందూకు వ్యతిరేకంగా ఉంటే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అయ్యా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అయిన తర్వాత నేరుగా ఎక్కడ పోతారండి? మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు. అలాంటి మీరు దర్శనం చేసుకునే వాళ్ళు, మీ తెలంగాణలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోవడం లేదు? భారతదేశంలో ఎంతో మంది హిందువులకి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి గురించి ఈ విధంగా వ్యంగ్యంగా మాట్లాడిన లాయర్ కదిరి కృష్ణ మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ పార్టీ, రకరకాల పార్టీ వాళ్ళు, మీరు ఎందుకు ఇతని మీద చర్యలు తీసుకోరని అడగడం లేదు. ఏమి మీకు వెంకటేశ్వర స్వామి దేవుడు కాదా? దేవుడు కాదన్నప్పుడు మీరు ఎందుకు ఏ మంచి విషయానికైనా ఎలక్షన్లు గెలిచినా మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఎందుకు దర్శనం చేసుకుంటున్నారు? మీకు సమాజంలో మీకు హక్కు ఉందండి. ఎవరైతే హిందువులకి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన మీద అతని మీద చర్యలు తీసుకోవడానికి హక్కు మీకు కూడా ఉంది. దయచేసి ఇప్పుడైనా పార్టీలకు అతీతంగా హిందువులందరూ కూడా ఈ కదిరి కృష్ణ మీద చర్యలు తీసుకుని పోలీస్ శాఖ వాళ్ళు వెంటనే అతని మీద అరెస్టు చేయాలని మా స్థానిక నెల్లూరు నగరంలో రాజేంద్ర నగర్ లో హిందూ సమాజం తరపున మేము పోలీస్ డిపార్ట్మెంట్ ని డిమాండ్ చేస్తున్నాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో ఆడి స్క్వేర్ జూలై 1 నుండి రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో అన్ని రకాలైన వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్, 1+1, 1+2 ఆఫర్లు. 2 గాంధర్వ పట్టు సారీస్ 3,000 రూపాయలకే, 2 సిటీ కాటన్ క్రేప్ సారీస్ 499 రూపాయలకే, 2 ధనియా షిఫాన్ సారీస్ 399 రూపాయలకే, లెహంగాస్ పై అప్ టు 50% ఆఫ్, 2 ప్లాజో సెట్స్ 699 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు, ఆల్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2, 3 జీన్స్ కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 2 క్యాషువల్ షర్ట్స్ 499 రూపాయలకే, 3 టీషర్ట్స్ 450 రూపాయలకే, 2 బాయ్స్ షర్ట్స్ 777 రూపాయలకే, 2 గర్ల్స్ ఫ్రాక్స్ 450 రూపాయలకే. ఫ్యాషన్ జ్యువెలరీ పై 10% to 30% తగ్గింపు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.